రామచంద్రపురం నర్సాపురంపేట హైదరాబాదు క్రీస్తు సంఘముల ఉదయకాల ధ్యానం బైబిల్ నుండి మొదటిగా పాట పాడుకుందాం రేయి పగలు నీ పదసేవే జీవదాయక చేయుట మేలు సాటి లేనీ దేవుడ నీవే నాదుకోట సాటిలేని దేవుడనివే నాదు నాదుకోట కొండయు పరమపురిలో వరదానిరతం దూతగనములు స్తుతులను సల్పి పరమపురిలో వరద నిరతం దూతనములుస్తుతులను సల్పి శుద్ధుడు పరిషు దూడను చూ పూజనుందే దేవుడనివే శుద్ధుడు పరిషు దూడను చూ పూజనుందే రేయి పగలు నీ పదసేవే జీవదాయక చేయుట సాటి లేని దేవుడనీ నాదుకోట కొండవే సాటి లేని దేవుడనీవే నాదుట కొండ జికటమన్నే మానవులంత పరమ కుమ్మరి ప్రభుడవు నీవే జికటమన్నే మానవులంతా పరమ కుంభరి ప్రభుడవు నీవే సృష్టికర్తను మరచి జనులు సృష్టినే పూజించుట తగునా సృష్టికర్త తను మరచి జనులు సృష్టినే పూజించుట తగున రేయి పగలు నీ పదసేవే జీవదాయక చేయుట మేలు సాటి దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే సమయంలో ఆది రెండవ అధ్యాయము ఇరవై ఒకటో నుండి ఇరవై ఐదవ వచనం వరకు రాయబడిన సంగతులను మనం చదువుకుందాం అప్పుడు దేవుడైన యహోవా ఆదామునకు నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకల్లో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను తరువాత దేవుడైన యహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకలు స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు వద్దకు తీసుకుని వచ్చాను అప్పుడు ఆదామిట్లైన నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము ఇది నరునిలో నుండి తీయబడిన గనక నారి అనబడును కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకునను వారు ఏక శరీరమైందరు అప్పుడు ఆదాము అతని భార్యయు వారిద్దరు దిగంబరుగా ఉండిరి వారు సిగ్గు ఎరగక ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి మీరు ఇచ్చిన మంచి ఉదయమును బట్టి కృతజ్ఞతలు జరుగుతున్న ఈరోజు అంతట్లో మీరు తోడుగా ఉండండి దేశ విదేశాల్లో ఉన్నవారిని ప్రపంచంలో ఉన్నవారిని దీవించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రతి విధమైన దీవెన వారికి దయచేయమని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధనామను నడుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆ